గణేశా జన్మహ గాయత్రిదేవి దేవి ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సకలైశ్వర్య భోగవాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక పంచాంగ శ్రవణాన్ని వినే ప్రయత్నం చేద్దాం భగవంతుడు అనుగ్రహం వల్ల క్రితం సంవత్సరం మేము చెప్పినటువంటి పంచాంగంలో ఫలితాలన్నీ కూడా దగ్గరగా రావడం వల్ల అందరూ సంతోషించి మాకు కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది దానికి మేము కూడా సంతోషించి ఇంకా ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీ అందరికీ ఫలితాలు అందించాలి అన్న సుదుద్దేశంతో ఎంతో కష్టపడి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతోంది కాబట్టి ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతూ అయితే పంచాంగాన్ని వినేటప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి వాటి గురించి ముందర తెలుసుకుని మనం తదుపరి ద్వాదశ రాశుల వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచాంగం చెప్పేటప్పుడు ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానం గురించి చెబుతూ ఉంటాం అప్పుడు కొంతమంది కొన్ని అనుమానాలు వస్తుంటాయి ఏమిటంటే సాధారణంగా ఆదాయము ఐదు వ్యయం పది అన్నాం అనుకోండి గురువుగారు ఐదు రూపాయలు సంపాదించి పది రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అనుమానం వస్తుంటుంది దీంట్లో ఉండే అంతరార్థం ఏమిటంటే ఐదు రూపాయలు సంపాదించినా మిగతా ఐదు రూపాయలు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చి మరీ ఖర్చు పెడతావయ్యా లేదా బ్యాంకులో రుణం చేసేయ్యా ఖర్చు పెడతావయ్యా లేదా ఈఎంఐల రూపంలోనైనా సరే ఖర్చు పెడతావయ్యా అని అర్థం అంటే ఈ సంవత్సరం పది రూపాయలు ఖర్చు పెట్టేస్తావు కానీ నువ్వు సంపాదించింది ఐదు రూపాయలైతే మిగతా ఐదు రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావో తెస్తావు తెచ్చి మొత్తం పది రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టేస్తావయ్యా అని అర్థం అంటే ప్రాపర్టీ కొంటావో లేకపోతే గృహాలు కొంటామో ఇలా స్థలాలు కొంటామో లేదా వాహనాలు కొంటామో నా అర్థాన అర్థం దీన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు అనుకోండి గురుగారు ముగ్గురు మెచ్చుకుని ఆరు కూడా తిరతారా అండి అని నేను అర్థం కాదు అంటే ముగ్గురు మిమ్మల్ని ప్రేమించేవారు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే ఆరుగురు మీరు ఎదుగుతుంటే తట్టుకోలేని తట్టుకోలేనివారు వారు ఈర్ష్యా ద్వేషంతో ఉండేటటువంటి వారు లేదా మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేద్దామని చూసేటటువంటి శత్రువులు ఉంటారయ్యా అని దీని అర్థం కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఫలితాలు ఇంకా బాగా అర్థమవుతాయని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు హి హు హే హో డా డి డు డే డో అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా కర్కాటక రాశిలోకి వస్తారు కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే కనపడుతోంది కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే ఆదాయం బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పొచ్చు దానికి తగ్గ ఖర్చులు కూడా ఉండబోతున్నాయి కాబట్టి కొంచెం ఆదాయం విషయంలోనూ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి చక్కని ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయగలుగుతారు అయితే రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఉండబోతోంది దీనివల్ల ఈ సంవత్సరం మీకు కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు బాగా పెరుగుతాయి పెరుగుతారు గొడవలు చాలా శాతం తగ్గుతాయి మానసిక ప్రశాంతత వస్తుంది కుటుంబంలో సంతోషము ఆనందము ఉంటుంది అలాగే విరోధులు తగ్గుతారు శత్రువులు తగ్గుతారు ఎవరితోటైనా సరే గొడవలు కానీ సమస్యలు కానీ ఉంటే అవన్నీ కూడా మీకు పరిష్కారం అవ్వబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం మీకు గురుడు మేనరాశిలో ఉన్న కారణం చేత శని సప్తమ స్థానంలో ఉన్న కారణం చేత రాహుకేతువులు పదవ ఇంట నాలుగవ స్థానంలోనూ ఉన్న కారణం చేత ఈ సంవత్సరం కొంచెం యోగదాయకమైనటువంటి కాలం కలిసొచ్చే కాలం ఎదుగు ఎదుగుదల పెరిగే కాలం మానసిక ప్రశాంతత వచ్చే కాలం మెంటల్ టెన్షన్లు తగ్గే కాలం ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడిపేటటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఈ సంవత్సరం మీకు రాబోతున్నాయి అని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసిన విజయము అన్ని రంగాల్లోనూ కూడా మీదే పై చేయిగా ఉండడం ఇప్పటిదాకా నష్టపోయిన వాళ్ళకి మళ్ళీ లాభాలు రావడం ఇప్పటిదాకా ఎటువంటి సమస్యలతోటైతే మీరు ఇబ్బంది పడ్డారో ఆ సమస్యలన్నింటి బయటపడే అవకాశాలు అలాగే ఇప్పటిదాకా ఎవరికైతే వివాహం వలెద వాళ్ళకి వివాహ యోగ్యతలు సంతానం కలగన వాళ్ళకి సంతాన యోగ్యతలు ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అలాగే ఇప్పటిదాకా ఎవరైతే భార్యాభర్తలు విడిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళా కలిసే అవకాశాలు ప్రేమ వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు తగ్గడము అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత పెరగడము ప్రేమ వివాహాలు ప్రేమ విషయాలు వివాహం దాకా దారితీసే పరిస్థితులకి దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయి ఈ రకంగా ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ సజావుగా సాగడమే కాకుండా ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే మీలో ముఖ్యంగా పట్టుదల బాగా పెరుగుతుంది నేను సాధించాలి నేను ఎదగాలి నేను గొప్పవాడిని నవ్వాలి నాకంటూ కీర్తి ప్రతిష్ట కావాలి నాకంటూ డబ్బు కావాలి అనేటటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి తద్వారా దానికి తగ్గ కృషి కూడా బాగా చేస్తారు ఈ సంవత్సరం అలాగే ఎటువంటి సమస్య వచ్చినా సరే లెక్క చేయరు ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు గతంలో ఉండే సమస్యలు కానీ మానసిక వేదన కానీ భయము కానీ ఆందోళన కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గముఖం పడతాయి ఈ సంవత్సరం సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఇతరులను మీ మాట తీరుతో ఆకట్టుకోవడం ఇతరులను చేసుకోవడం అందరితోటి కలిపి సఖ్యంగా మెలగడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఇప్పటిదాకా మీరు చేసిన గతంలో చేసిన తప్పులన్నీ సరిదిద్దుతూ ఉంటారు గతంలో మీకు ఉండేటటువంటి చెడు అలవాట్లను తగ్గించుకుంటారు మీలో వ్యక్తిత్వము వికాసము బ్రహ్మాండంగా పెరుగుతాయి ముఖ్యంగా చురుకుతనం బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే వస్తు సుఖము వాహన సుఖం బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం బాగా ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు భూములు కొనడం కానీ స్థలాలు కొనడం కానీ పొలాలు కొనడం కానీ ఇల్లు కట్టడం కానీ లేదా గృహాలు కొనడం కానీ లేదా విలువైనటువంటి బంగారపు వస్తువులు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు విపరీతంగా కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి రుణాలు చాలా శాతం తగ్గుతాయి లేదా రుణాలు తీరుస్తారో అని కూడా చెప్పొచ్చు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా సమస్యలు తొలుగుతాయి అని చెప్పొచ్చు అలాగే ఇష్టమైన వ్యక్తులతో వివాహాలు కుదిరే అవకాశాలు ఆగిపోయిన వివాహాలు మళ్ళీ ఎందరికి జరిగే అవకాశాలు కూడా కనపడతాయి ఇప్పటిదాకా ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నట్లయితే కనుక అవి మళ్ళా తిరిగి పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది జీవిత భాగస్వామితో సంతోషము అలాగే శారీరక వాంచలు శారీరక కోరికలు ఎక్కువగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి గృహంలో ఆనందము సంతోషము బాగా కనపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగా కనపడుతోంది పెద్దల నుంచి మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తులు కూడా సంక్రమించే అవకాశాలు కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాన్ని చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా సంఘంలో కీర్తి మర్యాద గౌరవం బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు ఈ సంవత్సరం ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేయాలని తపన బాగా పెరుగుతుంది క్షేత్ర దర్శనాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు కానీ విహారం కోసం విదేశాలు వెళ్ళడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేటువంటి వారికి స్థిరపడే అవకాశాలు అక్కడ ఏదైనా ఇళ్ళు కొనే అవకాశాలతో పాటుగా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్కి సంబంధించిన ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఈ సంవత్సరం స్థిరత్వం బాగా రాబోతుందని చెప్పొచ్చు భూములు కానీ గృహాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేస్తారు స్నేహితుల ద్వారా చక్కని అనుకూలతలు లబ్ధి బాగా కనపడుతోంది అలాగే అన్య స్త్రీ భోగము పురుష వ్యామోహాలు స్త్రీలకు పురుషుల వల్ల పురుషులకు స్త్రీల వల్ల లబ్ధులు లాభాలు బాగా కనపడుతున్నాయి ఆదాయం ఈ సంవత్సరం చాలా వృద్ధవుతుందని చెప్పొచ్చు రుణ బాధల నుంచి చాలా శాతం బయటపడతారు అలాగే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కోర్టు వివాదాల్లో విజయం పొందగలుగుతారని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి ఆశించిన తగ్గ లాభము మంచి కాలము యోగ కాలము రాబోతుంది అని చెప్పొచ్చు ఎప్పటిదాకా ఎవరికైతే ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయో అవి తొలుగుతాయి ఎవరికైతే జీతాలు సరిపోవటం లేదో వాళ్ళకి జీతాలు పెరుగుతాయి అలాగే ఉద్యోగ కార్యాలయంలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మంచి ప్రమోషన్లు స్థాన బదిలీలు కూడా పొందగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఎవరికైతే ఎవరికైతే చివరిదాకా వచ్చి ఆగిపోతున్న ప్రమోషన్లు కానీ లేదా కొన్ని రకాల ఇంక్రిమెంట్లు కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు పొందగలుగుతారని కూడా చెప్పచ్చు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఉత్సాహంగా పనిచేస్తారు పై అధికారులు మనను పొందుతారు మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నాన్ని సంవత్సరం చేస్తారు జీవితంలో స్థిరపడాలి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలనేటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి దాన్ని తగ్గ కృషి కూడా కనపడుతోంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కార్మికులకు కూడా ఈ సంవత్సరం బాగా జీతాలు పెరుగుతాయని చెప్పొచ్చు ప్రమోషన్లు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యతలు శత్రుబాధల నుంచి బయటపడడంతో పాటుగా ప్రత్యర్థుల్ని ధైర్య సాహసాలతో ఎదుర్కొంటారు ప్రజల్ని బాగా ఆకర్షించుకునేటటువంటి చక్కని చాతుర్యం బాగా మీకు రాబోతోంది అని చెప్పచ్చు శత్రువులు ఎదుర్కొంటారని చెప్పొచ్చు అయితే ఈ సంవత్సరం విపరీతంగా ఖర్చులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయండి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ అనవసరమైన షాపింగ్లు చేయడం కానీ క్రెడిట్ కార్డులు వాడడం వల్ల కానీ ఈ సంవత్సరం కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ఈ సంవత్సరం కళాకారులకి కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు దర్శకులకు మంచి అవకాశాలు గాయకులకు టెక్నీషియన్స్కు మంచి లాభాలతో పాటుగా ఈ సంవత్సరం ఆశించినమైన ధనప్రాప్తి పేరు ప్రఖ్యాతులు గౌరవంతో పాటుగా మీకు అనుకున్నటువంటి రీతిలో సక్సెస్ను సాధించుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా వృద్ధి మార్పులు కొత్త ఆలోచనలు కొత్త పంధాలు కొత్త వరవడుతోటి వ్యాపారాన్ని ప్రారంభించడము మీ అంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఇప్పటిదాకా నష్టాలు పోయినటువంటి వారి వ్యాపారస్తులకు మళ్ళీ లాభాలు వస్తాయని చెప్పొచ్చు హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ఆశించే మేర ధనప్రాప్తి వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు అందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు బాగా కనపడుతున్నాయి కాకపోతే సరుకు నిల్వ చేసి అమ్మేవారికి వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి రైస్ మిల్లర్లకి బాగా లాభాలు కనపడుతున్నాయి బంగారం బట్టల వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి విపరీతంగా అనుకూలం కనబడుతోంది కాంట్రాక్టర్లకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి వారికి అందరికీ కూడా మంచి అవకాశాలు లాభాలు కూడా కనపడుతున్నాయి ఐటీ రంగాల్లో ఉన్న వారికి ఉన్నత స్థాయి వ్యవహారం కనపడుతోంది షేర్ మార్కెట్లో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి కొంచెం షేర్లు తగ్గించుకోవడం మంచిది విద్యార్థులకి ఈ సంవత్సరం చదవాలన్న తపన అలాగే మంచి ర్యాంకులు సంపాదించాలన్న తపన మంచి కాలేజీలు సీట్లు సంపాదించాలన్న తపనతో పాటుగా మీలో ఉండే లేజినెస్ బద్దకం చాలా శాతం తగ్గుతాయి ఈ సంవత్సరం కొత్త ఒరవడితోటి కొత్త పంధాతోటి చదవడానికి ప్రయత్నం చేస్తారు పట్టుదల బాగా పెరుగుతుందని చెప్పచ్చు స్నేహితుల యొక్క సహకారం అందుతుంది అలాగే చదువులో ఉత్తీర్ణత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే విదేశీపరమైన విద్య కోసం ప్రయత్నం చేసినా కూడా చక్కగా ఫలిస్తుంది ముఖ్యంగా మీలో పోటీతత్వం బాగా పెరుగుతుందని చెప్పచ్చు తద్వారా ఖచ్చితంగా విద్యార్థులకి సంవత్సరం శుభము అలాగే విజయము కనపడుతున్నాయి క్రీడాకారులకి ఈ సంవత్సరం చాలా అవకాశాలు అలాగే ప్రభుత్వపరమైనటువంటి అవకాశాలతో పాటుగా ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు కూడా లభించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మంచి గ్రోత్ బాగా కనపడుతున్నాయి క్రీడాకారులు విజయాలు ఎక్కువగా పొందగలుగుతారు వ్యవసాయదారికి రెండు పంటలు కూడా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం కొత్త పందాతోటి కొత్త వరవడుతోటి టెక్నాలజీని బాగా ఉపయోగించుకుని వ్యవసాయం చేయడంలో మాత్రం ముందుంటారు అని చెప్పచ్చు ఈ సంవత్సరం ముఖ్యంగా ఆకుకూరల కానీ లేదా మామూలుగా మెట్ట వ్యవసాయం కానీ కూరగాయలు కానీ పండించేట వారికి విపరీతమైన లాభాలు కూడా కనబడుతున్నాయి ఈ సంవత్సరం అన్ని రంగాల వారు కూడా రుణాలు తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే రైతులు కూడా అలాగే కౌలుదారులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా కనపడుతుంది ముఖ్యంగా పండ్ల తోటల వాళ్ళకి అలాగే జీడిపప్పు వాళ్ళకి ఎక్కువగా లాభాలు కనపడుతున్నాయి మెట్ట వ్యవసాయంలో విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారికి కూడా ఈ సంవత్సరం లాభాలు ఎక్కువగానే కనబడుతున్నాయి ముఖ్యంగా ఫైనాన్స్ రంగాల వారికి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారు కూడా లాభాలు కనపడుతున్నాయి స్త్రీలకి మంచి మంచి ఆశయాలు ఎదగాలన్న తపన గొప్పవాళ్ళు అవ్వాలన్న తపన కుటుంబ సభ్యులతో సఖ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత గొడవలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో గౌరవము భర్తతో సుఖము బంధువులతో విరోధాలు తగ్గడము కుటుంబంలో అన్యోన్యత పెరగడంతో పాటుగా వివాహం కాని స్త్రీలకి వివాహాలు సంతానం లేని వారికి సంతానాలు కూడా కన కలిగే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఈ యొక్క స్త్రీలకు కనపడుతున్నాయి ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలకి సులువుగా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది విడిపోయిన భార్యాభర్తలు కరుస్తారు ఎటువంటి కార్యాన్నైనా సరే అవలేలుగా సాధించగలుగుతారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అయితే ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా రోడ్డు ప్రమాదాలు కనపడుతున్నాయి ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం వ్యాయామం మీద దృష్టి పెట్టడము ఆహారం విషయంలో మార్పులు తీసుకురావడము మెడిటేషన్ చేయడము ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కాస్త కొన్ని రకాల జీవన విధానంలో మార్పులు తెచ్చుకున్నట్లయితే కనుక బాగుంటుంది కాకపోతే ఈ సంవత్సరం నరదిష్టి కూడా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అయితే ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నా కూడా వాహన ప్రమాదాలు ఒకటి ఆరోగ్యం ఒకటి ఆర్థికపరమైనటువంటి సమతుల్యత ఒకటి కొన్ని రకాల నరదృష్టి నరగోళ శత్రుపదలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొన్ని పరిహారాలు చే పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అంటే కనుక రాహువుకి కేతువుకి కుజుడికి జపతర్పణ హోమాలు చేయించుకుని అలాగే మన్య సూక్త హోమము లక్ష్మీ గణపతి హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రహస్థ దోషాలు పోయి శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే మీలో ఎవరికైనా సరే ఈ జపాలు ఈ తర్పణాలు ఈ హోమాలు కనుక చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక మీ గోత్రము పేరు మాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి పండితులతో ఈ జపతర్పణ హోమాది కార్యక్రమాలన్నీ కూడా మీకు చేయించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుంది లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేత చేయించడం జరుగుతుంది తద్వారా మీకు ఉండేటటువంటి దోషాలు పోయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు విజయం సంప్రాప్తిస్తుంది అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ఈ రాశివారు మంగళవారం నియమాలు కనుక పాటించినట్లయితే కనుక ఇంకా శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు కలుసొచ్చేటటువంటి అదృష్ట సంఖ్య రెండు అలాగే కలుసొచ్చేటటువంటి రంగు తెలుపు రంగు ఇవి రెండు కూడా మీకు బాగా కలుసొస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అంటే కనుక ముఖ్యంగా మన వెనకాల గతం ఉంది కానీ దాన్ని మనం మర్చిపోవాలి గతం ఉంది కదా అని చెప్పేసి గతంలో నష్టపోయాం గతంలో మన ఇంట్లో ఏదో హాని జరిగింది మనకేదో కీడు జరిగింది కాబట్టి దాన్నే తలుచుకుంటూ ఉన్నట్లయితే కనుక భవిష్యత్తులో మనం చాలా ఇంకా ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది కాబట్టి గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్రణాళికలు వేసుకోవడం భవిష్యత్తు గురించి సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి తప్ప గతాన్ని తవ్వుకుంటూ జీవించినట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు ఎదుగుదల ఉండదు కాబట్టి ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే మన భవిష్యత్తు మన ముందర భవిష్యత్తు దాని గురించి సిద్ధం కావాలి పోరాటానికి సిద్ధం కావాలి అలా జీవితం అంటేనే పోరాటం కాబట్టి గతంలో నష్టాల గురించి ఆలోచించకండి ప్రస్తుతం ఆనందంగా ఉన్నావా లేదా ఈరోజు మనం సంతోషంగా ఉన్నావా లేదా ఉన్న దాంట్లో సంతృప్తిగా సంతోషంగా ఉన్నావా లేదా అన్న దాని గురించి ఆలోచించాలి దీనివల్ల ఈ సంవత్సరం మీకు సుఖము ఆనందము ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఆలోచించడానికి కొంత సమయం కేటాయించాలి దీనివల్ల ఈ సంవత్సరం మీలో అద్భుతమైన మార్పులు వస్తాయి కావాలంటే చూసుకోండి రోజు కూడా పొద్దున్నే ఒక్క పది నిమిషాలు కానీ గంట కానీ ప్రశాంతంగా కూర్చోండి కుదిరితే మెడిటేషన్ చేయండి తర్వాత ఒక పావు గంట సేపు ఆలోచించండి ఏమిటి ఆలోచన అంటే మీకున్న ఏమిటో దానికి పరిష్కారం ఏమిటో దీని గురించి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఆ పావు గంటలోనూ కూడా ఆ సమస్యకి కనీసం ఒక వంద పరిష్కారాలు దొరుకుతాయి లేదా ఏదో రకంగా సమస్యకి పరిష్కారం అనేటటువంటి దొరకడం జరిగి తీరుతుంది కాబట్టి రోజు పొద్దున్నే ఆలోచించడానికి సమయం కేటాయించండి అలాగే ఇంకో ముఖ్యమైన విషయం రోజు కనీసం ఒక్క గంట సేపు అయినా చదవడానికి సమయాన్ని కేటాయించండి అది ఏ చదువు అంటే కనుక విద్యార్థులు విద్యార్థులు చదువు చదువు చదువుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ ఏదో రకమైనటువంటి పుస్తకాలు ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అయినా అవ్వచ్చు ఏదైనా సరే ఒక గంట పుస్తకం చదవడానికి సమయాన్ని కేటాయించండి దీనివల్ల మీకు తెలియని అంతులేని విజ్ఞానం వస్తుంది జీవితంలో ఎంతో మార్పు వస్తుంది కనీసం మోటివేషన్ పరమైన పుస్తకాలన్నీ చదవండి దీనివల్ల మీరు అద్భుతమైనటువంటి ప్రగతిని ఖచ్చితంగా ఈ సంవత్సరం సాధించి తీరుతారు ఇది ఈ సంవత్సరం ముఖ్యంగా ముఖ్య విషయం అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ప్రార్థన చేయడానికి కొంత సమయాన్ని కేటాయించండి ఉదయం సమయంలో అంటే మెడిటేషన్ చేసినా ఆలోచన సంబంధించిన వ్యాయామం చేసినా ఆ తర్వాత ఒక పావుగంట సేపు అయినా మీ యొక్క మందిరంలో కూర్చుని ఓ జపో అనుష్ఠానము పూజ ఒకటి ఖచ్చితంగా ఒక పావుగంట సేపు భగవత్ సన్నిధిలో గడపండి దీనివల్ల మీకు తెలియని పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది కూడా మీరు ఈ సంవత్సరం గమనించవచ్చు అలాగే శ్రమించడానికి కొంత సమయాన్ని కేటాయించండి అంటే ఖచ్చితంగా వ్యాయామం చేయడం అనేది ఒక శ్రమ అయితే మీ జీవితంలో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎదగడానికి తపన పడేటటువంటి సమయం ఖచ్చితంగా ఉండాలి అది రోజుకి ఒక పూట వచ్చో లేకపోతే పొద్దున్న మూడు గంటలు మధ్యాహ్నం ఓ మూడు గంటలు అవ్వచ్చు ఏదైనా సరే ఆ మూడు గంటలు కూడా కష్టాన్ని ఇష్టపడాలి అంటే నేను ఏంట్రా నా జీవితం వల్ల అయిపోయింది నాకే కష్టాలు వచ్చాయి అందరూ సుఖపడతారు అనుకోకండి కష్టాన్ని ఇష్టపడండి శ్రమించడానికి సమయాన్ని కేటాయించండి ఇది శ్రమించే టైం కాబట్టి కష్టపడదాం అనేటటువంటి తపన పడండి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీలో చాలా మార్పు కనపడుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని కనిపెట్టుకోవడమే జీవితంలో గొప్పతనం మీలో చాలా టాలెంట్ ఉంటుంది ఒకడు చదువు రాకపోవచ్చు కానీ బిజినెస్ తిరిగితే అట్లా ఉండొచ్చు ఒకడికి కొన్ని రకాల వ్యవహారంలో ఇబ్బందులు ఉండొచ్చు కానీ వాడు సాధించగలిగేటటువంటి ఎన్నో స్కిల్స్ లోపల ఉండవచ్చు అవి వాళ్ళు తెలుసుకోలేకపోతారు కాబట్టి ప్రతి మనిషిలోనూ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మీలో ఏం స్కిల్ ఉందో అది బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గానే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైన స్థాయికి వెళ్తారు అలాగే నిన్న అనేది గతం రేపు అనేది ఒక వరం నేడు అనేటటువంటిది ఒక వరం అని అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చేత నిన్నది తీసేయండి రేపు చాలా అద్భుతమైన వరం కాబట్టి దాని గురించి ఇప్పటి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ప్రాకులు ఆడడం కానీ ప్లాన్ చేయడం కానీ చేయాలి ఈరోజు వరం అంటే ఇచ్చిన వరం కాబట్టి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి సంపూర్ణంగా జీవించండి అంటే సంపూర్ణ జీవనం అంటే ఏంటి అంటే కనుక ఇది మద్యపానం సేవించడమును ఇష్టమైన ఆహారం తినమును లేకపోతే ఎంటర్టైన్మెంటు కాదు సంపూర్ణంగా జీవించడం అంటే ఏమిటంటే కనుక మనిషిలా జీవించడం అంటే పది మందికి సహాయం చేయగలగాలి ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టాలి ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టాలి సంపాదించాలి మీరు సంతోషంగా ఉండాలి సంతోషంగా తినాలి ఎవరితో గొడవ గోల ఉండకూడదు హ్యాపీగా ప్రశాంతంగా జీవించాలి దీన్ని సంపూర్ణ జీవితం అంటారు దీంట్లో వ్యాయామం కూడా చాలా ప్రధాన లక్షణం కాబట్టి ఆ రకంగా సంపూర్ణ జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి ఈరోజే అలాగే పోయిన సంపదను తిరిగి సంపాదించుకోవచ్చు కానీ మర్చిపోయిన విషయాలు ఉన్నాయనుకోండి మళ్ళీ ఏ పుస్తకం చదువును లేకపోతే ఎవరినైనా అడిగో తెలుసుకోవచ్చు ఒకవేళ ఆరోగ్యం పాడైందనుకోండి మందో మాపో వేసుకుని లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళు దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవచ్చు కానీ పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము మనకి అత్యంతమైనటువంటిది చాలా విలువైనటువంటిది ఏమిటి సమయం కాబట్టి దేన్ని వృధా చేయకూడదంటే కాలాన్ని వృధా చేయకూడదు కాబట్టి దీ ఈ పాయింట్ని ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి కాలం వృధా చేయకూడదు కాలం వృధా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని అంచేత ఇంచేతంటే సాధారణంగా మన అందరి దుఃఖాలకి కారణం ఏమిటంటే టైం వేస్ట్ చేయడమే ప్రతిరోజు ప్రతి క్షణాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు చాలా గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలు ఈ సంవత్సరం ద్వాదశి రాశులు వారు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీరు ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడమే కాకుండా ఆనందంగా సంతోషంగా ఉంటారు అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవావతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీయురలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు